తాడాట వల్ల కొవ్వు తగ్గడమే కాదు కండరాలు కూడా దృఢంగా మారతాయి. మొదటి రోజు ఒకటి నుంచి పాతిక లెక్క పెట్టుకుంటూ తాడాట ఆడాలి. క్రమంగా ఆ సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. ఇది కూడా ఆరోగ్యానికి ఒక మంచి వ్యాయామంలా ఉపయోగపడుతుంది. ఇక ఇప్పుడు ఫ్యాషన్లో నయా ట్రెండ్ ఏంటో చూద్దాం. హలో అండి, నేను స్వాతి, స్వాతి వెల్లని డిజైన్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వచ్చేదంతా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అందరూ ఎక్కువగా లెహెంగాస్ ప్రిఫర్ చేస్తున్నారు. సో హెవీ లెహెంగాస్ చూద్దామండి. ఇప్పుడు ఇది వచ్చి బనారస్ లెహెంగా అండి. దీనికి కంప్లీట్గా దుపెట్టాకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసాము. అండ్ దుపెట్టా వచ్చేసి నెట్ దుపెట్టా అండి. బ్లౌజ్ మీద హైలైటింగ్ వర్క్ చేసాము. బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఉండడానికి మేము వేస్ట్ దగ్గర షేప్ ఇచ్చాము. అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అండి. ఇదంతా ఫ్రంట్ లుక్. అండ్ బ్యాక్ వచ్చేసి సింపుల్గా నెక్ లైన్ ఇచ్చాము. ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చామండి. బుటీస్ వచ్చేసి కద్దానా జర్దోజీ అండ్ సిక్విన్తో చేసామండి. ఇంట్రికేట్ వర్క్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి పూజలకి లేదంటే సంగీత్ ఫంక్షన్ అలా బాగా వేసుకుంటారండి. లెహెంగాకి వచ్చేసి బార్డర్ ఇచ్చామండి. లెహెంగాలో ఆల్రెడీ జరీతో బుటీస్ ఉండడం వల్ల బార్డర్ ఎక్కువ హైలైట్ అయితే బాగుంటుందని గోటా బార్డర్స్ యాడ్ చేసాము. అందరూ ఎక్కువ ఫ్లేర్ కోసం అడుగుతూ ఉంటారండి క్లయింట్స్. సో ఫ్లేర్ వచ్చేసి 8 మీటర్ల వరకు ఉంటుంది. అలా ఎక్కువ గేర ఇవ్వడం వల్ల డాల్ లుక్ వస్తుందండి. మన నెక్స్ట్ లెహెంగా వచ్చేసి ఈ బ్రైడల్ లెహెంగా అండి. ఇది వచ్చి ఇంక్ బ్లూ కలర్లో ఉంది. దీనికి కాంట్రాస్ట్ కలర్స్లో నేను షేడెడ్ దుపట్టా తీసుకున్నాను. కాంట్రాస్ట్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా రెడ్కి గోల్డెన్ కలర్, రెడ్కి బ్లూ కలర్ అలాంటివి కామన్ కాంట్రాస్ట్ కలర్స్. కానీ ఇంక్ బ్లూలో ఇప్పుడు ఈ లెహెంగాని బట్టి ఇంక్ బ్లూలో మనకి లైటెస్ట్ కలర్స్తో దుపట్టా హైలైట్ అయ్యేలాగా కలర్స్ తీసుకున్నానండి. సో ఇందులో వచ్చేసి కంప్లీట్గా జర్దోజీ వర్క్, జరీ వర్క్ అండ్ జర్కాన్ వర్క్తో చేసాము. సో ఈ కలీ లెహెంగా అండి ఇది. సో ఒక్కొక్క కలీకి ఒక్కొక్క బంచ్ డిజైన్ చేసామండి. ఇది క్లాత్ వచ్చేసి ప్యూర్ రా సిల్క్ లెహెంగా అండి. అండ్ బ్లౌజ్ కూడా ప్యూర్ రా సిల్క్. దుపెట్టా వచ్చేసి నెట్. ఇప్పుడు అందరూ ఎక్కువగా కట్వర్క్ దుపెట్టాస్ వేసుకుంటున్నారు. సో నేను దీనికి కొంచెం స్పెషల్గా కట్వర్క్ లేకుండా అదే రా సిల్క్ పైన బార్డర్ చేశానండి, లెహెంగాకి మ్యాచ్ అయ్యే బార్డర్. బ్లౌజ్ కూడా క్రీపర్స్ అది రెగ్యులర్గా లేకుండా ఒక ప్యాటర్న్తో డిజైన్ చేశాము. కింద వచ్చి జాల్ వచ్చేసి దానిపైన క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్తో డిజైన్ చేశానండి. ఇది వచ్చేసి హై నెక్ అండి. పెళ్లి కూతుర్లు ఎక్కువగా వెడ్డింగ్కి జ్యువెలరీ ఆల్రెడీ వేసేసుకుంటారు. సో రిసెప్షన్కి లేదంటే సంగీత్ ఫంక్షన్కి అలాగా మినిమల్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో దానికి హై నెక్ పెట్టుకుంటే జుమ్కీస్ అలా మ్యాచ్ అయిపోతాయి. ఎక్కువగా జ్యువెలరీ అవసరం ఉండదు ఇలాంటి మోడల్స్కి. హ్యాండ్స్కి వచ్చేసి కట్వర్క్ ఇచ్చామండి. షార్ట్ స్లీవ్స్ ఇస్తే కొంచెం క్యూట్గా కనిపిస్తారు. ఈ హెవీ లెహెంగా వచ్చేసి పెళ్ళి కూతురు సిస్టర్స్కి అలాగా బాగా మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో గ్రీన్ కలర్ లెహెంగా అండి. దానికి వచ్చేసి నేను స్కిన్ కలర్ బ్లౌజ్ సెట్ చేశాను అండ్ షేడెడ్ దుపట్టాతో సెట్ చేశాను. సో ఈ ఇందులో వచ్చి బ్లౌజ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి ఒంట్లో కలిసిపోయే కలర్ తీసుకుని ఎంబ్రాయిడరీ చేసామండి. ఇది ఇందులో కంప్లీట్గా జర్దోజీ ఎంబ్రాయిడరీ ఉంది, హ్యాండ్ ఎంబ్రాయిడరీ. సో ఈ ఇందులో వచ్చి పువ్వులు, ఆకులు ఇలాంటి కాన్సెప్ట్తోనే నేను వర్క్ చేశానండి. అండ్ బ్లౌజ్కి వచ్చేసి కంప్లీట్గా వేస్ట్ లైన్ అండ్ స్లీవ్స్కి కట్ వర్క్ ఇచ్చాను. డీప్ నెక్ అండి. ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ ఉంది. సో దాట్ జ్యువెలరీకి మనకి ఏది మర్జ్ అవ్వకుండా సెట్ అయిపోయేలాగా ఉంటుంది. అండ్ బ్యాక్ కూడా ఇలాగే ఫుల్ ఎంబ్రాయిడరీ ఉంటుందండి.
ఈ లెహెంగాలో వచ్చేసి నేను వేస్ట్ బెల్ట్ కూడా కట్ వర్క్ తీసుకున్నాను. సో కట్ వర్క్ అందులో కూడా కంప్లీట్గా జర్దోజీ పర్ల్స్ యూజ్ చేసాము. పైనుండి కిందకి ఫాలో అయ్యేలాగా క్రీపర్స్ అండ్ మధ్యలో వచ్చి బుటీస్ చేసి కింద స్కలాప్స్తో ఎంబ్రాయిడరీ చేసామండి. అందులో కూడా కంప్లీట్గా జర్దోజీయే యూజ్ చేసాము. కింద వచ్చి మేము నెట్తో గ్యాదర్స్ ఇచ్చామండి, సో దట్ స్కలాప్ క్లియర్గా కనిపించడానికి. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి కంప్లీట్గా బ్రైడల్కి సెట్ అయ్యే కాన్సెప్ట్. సో దుపెట్టాకు కూడా కంప్లీట్గా కట్ వర్క్ ఇచ్చాము. ఇందులో కూడా సీక్వెన్స్తో మేము పువ్వులు అండ్ ఆకుల కాన్సెప్ట్తోనే చేసామండి. బ్లౌజ్లో అండ్ లెహెంగా అన్నీ ఎగ్జాక్ట్గా దుపెట్టాకి మ్యాచ్ అయ్యేలాగా కంప్లీట్గా మేము కట్ వర్క్ కాన్సెప్ట్తో అండ్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ కాన్సెప్ట్తో చేసామండి. ఇప్పుడు అన్నీ ఆల్ ఓవర్ బుటీస్ అండ్ కింద బార్డర్ అనేది రెగ్యులర్ కాన్సెప్ట్. సో ఇందులో మేము ఏం చేసామంటే హెవీ లుక్ ఇవ్వడానికి వేస్ట్ బెల్ట్ నుంచి కిందకి క్రీపర్స్ ఫాలో అయ్యి దెన్ బుటీస్ ఇచ్చేసి ఆ తర్వాత స్కలాప్లో బార్డర్స్ ఇచ్చామండి. ఈ కంప్లీట్ సెట్ వచ్చేసి ఫుల్ హెవీ బ్రైడల్ లెహెంగా పెళ్లి కూతురికి బాగా సెట్ అవుతుంది. చూసారు కదండి, స్వాతి వెల్లండి డిజైన్ స్టూడియో నుంచి హెవీ లెహెంగాస్. హోప్ యూ లైక్ ఆల్ దిస్. థ్యాంక్ యూ. చూసారుగా ఫ్యాషన్లో నయా ట్రెండ్. ఇక ఎన్ని వ్యాయామాలు చేస్తున్నా కనీసం 10 నిమిషాలైనా నడిచేలా చూసుకోవాలి. దానివల్ల శరీరానికి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.